హలో ఫ్రెండ్స్ నేను వెల్కమ్ టు మై అమెరికా ప్రభుత్వ గూఢాచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ తన పరిశోధనలో భాగంగా అనేక రకాలైన సీక్రెట్ గాడ్జెట్లను ఆ రోజుల్లోనే అభివృద్ధి చేసుకుంది తన ఆపరేషన్స్ లో భాగంగా సిఐఏ ఉపయోగించిన అనేక రకాలైన గాడ్జెట్లు మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి అప్పట్లో అత్యంత రహస్యంగా సాగిన అనేక ఆపరేషన్లలో ఈ గాడ్జెట్లను వాడారు సీక్రెట్ రేడియో రిసీవర్ సీక్రెట్ రేడియో రిసీవర్ ఉపయోగించారు ఇది నిజానికి అత్యంత సీక్రెట్ గా పనిచేసే రేడియో రిసీవర్ ఆ వైపు ద్వారా సౌండ్ మొత్తం చెవులకు చేరుతుంది సీక్రెట్ కెమెరా సీక్రెట్ కెమెరాని పంతొమ్మిది వందల అరవైలో ఉపయోగించారు దీన్ని సిగరెట్ పెట్టెలో పెట్టి కావాల్సిన ప్రదేశంలో వదిలేసేవారు సమస్త సమాచారాన్ని పిజియన్ ప్రపంచ యుద్ధంలో ఈ పావురం గాడ్జెట్ ప్రముఖ పాత్ర పోషించింది దీని కాలికి కెమెరా కట్టి పైన ఎగిరేలా చేసేవారు అది అలా ఎగురుతూ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ కెమెరా ఏరియా మొత్తం కవర్ చేసేది డ్రాగన్ ఫ్లై తునిగా ఇది కూడా ఎగురుతూ సమస్త సమాచారాన్ని సిఐఏకు అందించేది రిమోట్ కంట్రోల్ సహాయంతో దీన్ని ఎలాగంటే అలా ఆపరేట్ చేయవచ్చు పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని ఉపయోగించారు డెడ్ డ్రాప్ స్పైక్ సమాచారాన్ని రహస్యంగా చేరవేసే పరికరం ఏజెంట్లకు అలాగే సిఐఏ కు మధ్య ఇది కూడా సమాచారాన్ని అందించేది మొత్తం సమాచారం ఇందులోకి రికార్డ్ అవుతుంది సెస్మిక్ డిటెక్టర్ సిఐఏ రహస్య సాధనాల్లో ఇది కూడా ఒకటి మట్టి ఆకారంలో ఉన్న ఈ గాడ్జెట్ కూడా సిఐఏలకు ఓ రహస్య సాధనం శత్రువులు వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ గా వైబ్రేషన్ అందించేది దీంతో సిఐఏ అలర్ట్ అయ్యేది మిర్రర్ అద్దం సీక్రెట్ కోడ్ల కోసం ఈ మిర్రర్ గాడ్జెట్ ని ఉపయోగించేవారు లెన్స్ నాటిక్ కంపాస్ పంతొమ్మిది వందల యాభైలో యుఎస్ ఆర్మీ దీన్ని ఉపయోగించింది ఇది లెన్స్ తో కూడుకున్న గాడ్జెట్ చార్లీ ఇదో రోబోటిక్ షిప్ పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని వాడేవారు ఇది నీటి లోపల ఉండి అన్ని రహస్యాలను సేకరించి సిఐఏకు చేరవేసేది హ్యాండ్ క్రాంక్ డ్రిల్ ఇది ఓ టూల్ కిట్ ఎక్కడైనా అర్జెంటుగా రంధ్రాలు వేయాల్సి వస్తే దీన్ని ఉపయోగించేవారు సిల్వర్ డాలర్ ఇది చూసేందుకు సిల్వర్ డాలర్ లాగే ఉంటుంది కానీ ఇది ఒక అత్యంత శక్తివంతమైన సాధనం శత్రువుల సమాచారం మొత్తాన్ని తన గుప్పెట్లో బంధిస్తుంది కఫ్లింగ్ ఇది స్టాంప్ అని చాలా మంది పొరపాడుతుంటారు కానీ ఇది స్టాంప్ కాదు సిఐఏ ఉపయోగించిన రహస్య పరికరాల్లో ఇది కూడా ఒకటి ఈ తప్పించుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ ఉంటుంది ఇంగ్మాస్ ఇది రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాడేది ఇది కోడ్లను డీకోడ్ చేయగలిగే అత్యంత చిన్న పరికరం ఇది సిఐఏ చేతికి చిక్కింది మైక్రో కెమెరా మైక్రోస్కోపిక్ ఫోటోలను తీయగలిగే అత్యంత చిన్న కెమెరా ఇది ఇంటెలిజెన్స్ డివైజ్ శత్రువు సమాచారంతో పాటు ఫోటోలను తీయగలిగే డివైస్ ఇది పంతొమ్మిది వందల అరవైలో వియత్నాం యుద్ధ సమయంలో సిఐఏ ఈ డివైస్ ను రూపొందించింది శత్రువుల సమాచారాన్ని వారి చిత్రాలను పసిగట్టే మిషన్ ఇది స్పై హెడ్ ఫోన్ ఇది చూసేందుకు హెడ్ఫోన్ లాగే ఉంటుంది దగ్గరగా పరిశీలించి చూస్తే ఇది అత్యంత సీక్రెట్ పరికరం రెండు వేల తొమ్మిదిలో సిఐఏ వాడింది ఆఫ్ఘనిస్తాన్ లోని శత్రువులను దీంతోనే పసిగట్టింది ఈ టాపిక్ ఇక్కడతో ఎండైంది మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్ బాయ్ జై హింద్